కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు వరం లాంటివని, అమ్మాయిలు పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం అప్పులపాలు కావదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్యాణ లక్ష్మి పథకం తీసుకువచ్చి 116 రూపాయలను అందించడం జరుగుతుందని నార్సింగి ఎంపీ చిందం సబితా రవీందర్ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికల ఆవరణలో నార్సింగి మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ చిందం సబితా రవీందర్ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రతి ఇంటికి ఏదో రకమైన సంక్షేమ పథకం అందించడం జరుగుతుందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 7 రకాల పెన్షన్లు అందించడం జరుగుతుందని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవటం జరుగుతుందని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు పండించే పంటలకు వ్యవసాయ భూములకు నీరు అందించడంతో పాటు రైతులు పండించిన ప్రతి గింజను కూడా మద్దతు ధర తెలుపుతూ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చిందం సబితా రవీందర్, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, ఎంపీటీసీలు సుజాత మల్లేశంగౌడ్, సత్యనారాయణ, తహసీల్దార్ ప్రభుదాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, చేగుంట మండల మాజీ ఎంపీ ఉపాధ్యక్షులు మల్లేశంగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. బిడ్డల పెళ్లి చేయాలంటే చాలా కష్టమవుతుంది. రాష్ట్రంలో లేని విధంగా 116 రూపాయల చెక్కును మనం కట్టలేయడం జరుగుతుంది. మహిళా పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే అనాలంటే ఒక మహిళ అంటే న్యూట్రిషన్ కిట్ అనేది అంటే మంచి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం ద్వారా పుట్టబోయే బిడ్డ దృఢంగా పుట్టడనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అయినా పాప పుట్టగానే వారికి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వారు చదువుకోవడానికి స్కాలర్షిప్లు మరియు మంచి చదువుకొని విదేశాలలో విద్యను అభ్యసించాలంటే 20 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా బిడ్డ పెళ్లి చేయాలంటే ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు ద్వారా అందిస్తా ఉన్నారు. అదే కాకుండా మహిళలకు బాగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఈ మహిళలకు కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం లేదు. రైతులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎంత కష్టం వచ్చినా ఎంత బడ్జెట్లో లోటు ఉన్నా కొనసాగిస్తూనే ఈ పాత వాటిని కొనసాగిస్తూనే కొత్త వాటిని కూడా మరియు ఇప్పుడు అయితే మైనార్టీలకైతేనేమి లక్షల రూపాయల వరకు కూడా ఎలాంటి పూచికత్తు లేని రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. రుణం కాదు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమాలు జరుపుతూ పాత కార్యక్రమంలో కంటిన్యూ చేస్తూ కాదు మనకి రైతు బంధు, రైతు బీమా లాంటి అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కొత్త కార్యక్రమాలు తీసుకుంటూ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్న మన బీదా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మనందరి తరఫున ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అన్ని కార్యక్రమాలు రైతు కూడా 24 గంటల కరెక్ట్ అయితేనేమి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తూ నార్మల్ డెలివరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ని పెద్దలైన తర్వాత తెలియసిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెప్పుదని అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంటిలో తక్కువ కాదని మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు